ప్రభాస్ ఇప్పటికే హిందీ దర్శకుడు అయినటువంటి ఓంరాత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి ఇప్పటికే చాలా రోజులవుతున్నా ఈ మూవీలో అత్యధికమైన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు ఉండటంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ యూనిట్ కొంతకాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల నుండి కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్ లభించింది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ లపై మరికొంతకాలం పనిచేయడానికి మరియు ఈ సినిమాను ఇంకా బెటర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితమే ఈ సినిమాని ఈ సంవత్సరం జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ పనులు అత్యధికంగా ఉండటంతో ఈ మూవీ జూన్ 16వ తేదీన విడుదల కావటం కష్టమే అని ఈ మూవీ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జూన్ 16వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని జూన్ 16వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.